ప్రజాకవి కాలోజీ గారి గురించి బయోపిక్ తీసిన ప్రభాకర్ గారికి, బిక్కీ కృష్ణ గారికి, ఆ ఎంటైర్ టీమ్కి మై బెస్ట్ విషెస్. దే మేడ్ అ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ టు బ్రింగ్ ద స్టోరీ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రజాకవి కాలోజీ బయోపిక్లోంచి ఒక అద్భుతమైన పాటను తమ అమృత హస్తాలతోటి ఆవిష్కరించిన సురేష్ బాబు గారికి మా శిరస వందనాలు. మీ చేత ప్రారంభించబడిన ఏ సినిమా అయినా విజయ తీరాలకు చేరింది సార్. ఐ విష్ ఐ ప్రే టు ద ఆల్ మైటీ దట్ ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలి. మళ్ళీ కొన్ని సినిమాలు ఇట్లాంటివి, అంటే నేను జనరల్గా ప్యారలల్ సినిమాలే తీస్తాను సార్, అటువంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీయడానికి ప్రోత్సాహం కలిగించాలని భగవంతుణ్ణి, సురేష్ బాబు గారిని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. గౌరవనీయులు దగ్గుపాటి సురేష్ బాబు గారు, ఈ యొక్క సినిమాలో అనే ఒక పాటను, అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడు అనే పాటను ఇవాళ రిలీజ్ చేయడము ఎంతో సంతోషదాయకము. ఈ సినిమాను చాలా కష్టపడి తీసినటువంటి డాక్టర్ ప్రభాకర్ జైని గారు, మరి ఈ సినిమాలో నేను భాగస్వామ్యం వహించి అన్ని పాటలు కూడా నేనే రాశాను. ఈ సందర్భంగా మరి ఈ సినిమా ఒక గొప్ప ప్రజా కవి కాలోజీ, ఆయన ఉద్యమ నాయకుడు, ప్రజా అంటే తెలంగాణ ఉద్యమం, అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి గురించి తీసినటువంటి బయోపిక్ ఇది. ఈ సినిమా ప్రజాదరణ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి గౌరవనీయులు సురేష్ బాబు గారు ఆయన యొక్క హస్తాలతో ఈ యొక్క పాటను రిలీజ్ చేసి ఈ నాలుగు అభినందన మాటలు మాట్లాడినందుకు నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.